పాడుతా తీయగ ఈ ఎపిసోడ్లో ఆరవ గాయకుడు రుద్రాక్ష. రుద్రాక్ష ఎంపిక చేసుకున్న పాట కొసరాజు రాఘవయ్య చౌదరి గారి రచన, టి చలపతిరావు గారి సంగీతం, కన్సాల మాస్టర్ గానం. ఇల్లరికం సినిమా నుంచి నిలువవి వాలు కనుల దాన. నిలువవే వాలు కనుల దానా, వయ్యారి హంస నడక దానా, నీ నడకలు హొయలున్నది చానా. నువ్వు కులుపుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు, ఒలలనాది నీకే తెలుసు. నిలువవే వాలు కనుల దానా, వయ్యారి హంస నడక దానా, నీ నడకలు హొయలున్నది చానా. ఎవరని ఎంచుకొనినావో, పరుడని భ్రాంతి పడినావో, ఎవరని ఎంచుకొనినావో, భ్రాంతి పడినావో, సిగ్గుపడి తొలగేవో. విరహాగిలో నన్ను తోసిపోయేవో. నువ్వు కులుకుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు, ఒలల నాది నీకే తెలుసు. ఒకసారి నన్ను చూడరాదా, చింత చేరా సమయమిది కాదా. ఒకసారి నన్ను చూడరాదా, సమయమిది కాదా, చాలు నీ మర్యాద. పగలాడినే నీ వాడనే కాదా. నువ్వు కులుకుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు, ఒలల నాది నీకే తెలుసు. మగడంటే మోజులేనిదానా, మనసుంటే నీకు నేను లేనా. మగడంటే మోజులేనిదానా, నీకు నేను లేనా, కోపమానా పైన. నీ నోటి మాటకి నోచుకోలేనా, నిలువవే వాలు కనుల దానా, వయ్యారి హంస నడక దానా, నీ నడకలు హొయలున్నది చానా. నువ్వు పులుకుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు, ఒలలనా ఓ చెలియా ఓ మగువాది నీకే తెలుసు. సంగీత పరంగా పాట కరెక్ట్, పాడింది కరెక్టే. ఇలా పాడితే అమ్మాయి అల్లరి ఎలా పడుతుంది? శుద్ధ శ్రోత్రియంగా ఉందన్నమాట పాడడం అనేది. ఒక క్లాసిక్ సాంగ్ పాడుతున్నట్టు పాడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరని ఎంచుకొని నావో నావో అని పాడుతున్నావు నువ్వు, ఎక్కడొచ్చినా సరే. అంత పెద్ద సంగతి లేదు అక్కడ. ఎవరని ఎంచుకొని నావో, పరుడని భ్రాంతి పడినావో, అంతే. ఓ లేదు తర్వాత ఎవరని ఎంచుకొని నావో, సిగ్గుపడినావు సిగ్గుపడి తొలగేవో తొలగేవో, అంత అంత సంగతి అంత గంభీరమైంది అక్కర్లేదు అక్కడ. ఒక అల్లరి పాట ఇది అంతే. టూ తర్వాత వగలా, ఆ పై నోటు చేరాలి. ఒకసారి పాడు. వగలాడినే నీ వాడనే ఇంకొకసారి ఇంకోసారి వగలాడినే నీ అక్కడ అక్కడ కూడా అంత సంగతి లేదు. వగలాడి వగలాడినే నీ వాడనే కానా, అది నేను ముఖ్యంగా సంగతి కోసం చెప్పలే. వగలా ఆ పై షడ్జమం కరెక్ట్గా చేరాలి అక్కడ. ఈ పాట ఎంత పాపులర్ అంటే ఆ రోజుల్లో, నిజం చెప్పాలంటే అసలు ఈ డాన్స్ వ్యవహారం అంతా ఇక్కడి నుంచి మొదలైందేమో నాగేశ్వర గారిది అనిపిస్తుంది. జమున గారిని అల్లరి చేస్తూ ఆయన కంటికి మాత్రం ఒకటి ఇది వేసేసుకుంటాడు, ఆవిడ గుర్తుపట్టలేదు ఆయన భర్తాన్ని. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఎ గుడ్ సాంగ్, ట్రాయింగ్ వెరీ వెల్.